दिस इज माई स्पिरिचुअल बर्थ. ओम शांति. I am mouth, brawn, progeny of Brahma Baba. Nenu Brahma Mokavam Samali Janminchina. So Baba has given us this Brahman life. Baba ee Brahmana Janmanicharu. To serve the Yajna. Yajna Seva Chesenduku ee Unnatamaina Janmanicharu. Mana Pavitrata Dwara. And also through knowledge. జ్ఞానం ద్వారా, దట్ ఇస్ ఐ లెర్న్ నాలెడ్జ్, ఐ టీచ్ నాలెడ్జ్. అంటే నేను జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను, జ్ఞానాన్ని చెప్తున్నాను. ఇది అలౌకికమైన ఆత్మిక జన్మ. అండ్ ఐ హావ్ బీన్ గివెన్ ద ఎయిమ్ టు బి మరి ఏంజెల్ ఫ్రమ్ బ్రాహ్మణ్. బ్రాహ్మణు నుండి పరిస్థాగా అయ్యే లక్ష్యాన్ని ఇచ్చారు. Renunciation of body consciousness. దేహాభిమానాన్ని త్యాగం చేయమని. Doing tapasya. తపస్సు చేసేందుకు ఈ జన్మ లభించింది. And serving through thoughts, words and actions. మాట ద్వారా, కర్మల ద్వారా, మనసు ద్వారా సేవ చేయాలి. ఈ విశ్వానికి అతీతంగా సాక్షిగా వెళ్ళేందుకు, బికమ్ వెరీ లైట్, లైట్ గా అవుతూ, డబుల్ లైట్ లైక్ ఏంజెల్, పరిస్థలాగా డబుల్ లైట్ స్వరూపంలో, స్పార్క్లింగ్ ట్రాన్స్పరెంట్, స్పార్కిల్ మెరుస్తూ ట్రాన్స్పరెంట్ గా, gives me this angelic form of light. Paristha velugulo, paristha velugu na nundi prakashistundi. And with the wings of purity and elevated thoughts. Pavitrata mariyu shrestamaina sankalpala rekkalato nenu paristha laga seva chestunnanu. Make everyone light. అందరిని లైట్ గా చేస్తూ అందరి యొక్క దుఃఖాన్ని తొలగిస్తున్నాను. అందరినీ కూడా ఒక్క సోర్స్ బాబాతో కనెక్ట్ చేస్తూ పరిస్థలాగా సేవ చేస్తున్నాను. మరి ఈ పరిస్థ స్థితి నుండి I just become the seed. ఈ పరిస్థా స్థితి నుండి, పరిస్థా స్టేజ్ నుండి ఇప్పుడు బిందు స్వరూపం లాగా అవుతున్నాను, బీజ స్వరూపం లాగా. And adopt to my eternal stage. నేను నా అనాపాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాను. పవిత్రత, శాంతి, ప్రేమ అన్నిటినీ ధారణ నింపుకుంటున్నాను బీజ స్వరూపంలోకి వచ్చి. ఇప్పుడు నేను నా నాది స్థితి ద్వారా నా ఆది స్వరూపం, దేవతా స్వరూపాన్ని నింపుకుంటున్నాను. దేవతా స్వరూపంలోకి వస్తున్నాను. అండ్ ఫ్రమ్ డివైన్ స్టేజ్, మరి దివ్యమైన ఈ స్థితి నుండి, విచ్ ఇస్ వర్షిప్ ఫర్ ది స్టేజ్, పూజ్య స్వరూప స్థితిలోకి వస్తున్నాను. మరి నేను ముందుకు వెళుతూ
So from being worship worthy, నేను నేను పూజ్య స్వరూపం నుండి పూజారిగా అయ్యాను. From stage of being worshipper, I become Brahman. Then నేను పూజ పూజారి స్వరూపం నుండి బ్రాహ్మణ స్వరూపంలోకి వచ్చాను, బ్రాహ్మణ జన్మలోకి, తర్వాత పరిస్థ స్వరూపంలోకి. ఇప్పుడు మరి బాబా నుండి దృష్టి తీసుకుందాం. బాబా తన పరిస్థ స్థితిలో ఉన్నారు, పరిస్థ రూపంలో ఉన్నారు, స్వరూపంలో ఉన్నారు. So I follow Baba. Nenu Baba ni anusaristunnanu. Manu yoga connection gurinchi, dharana gurinchi matladutu unnamu, divya gunalanu dharana cheyatam gurinchi matladutunnam. Month of January coming. జనవరి నెల మాసం వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా ఏ దివ్య గుణాన్ని మనం చూసుకున్నా బ్రహ్మ బాబాన్ని గుర్తొస్తున్నారు. ఏ విషయం ఏ దివ్య గుణాన్ని చూసినా బ్రహ్మ బాబా గుర్తొస్తున్నారు. అనేక పూర్వజాత్మలందరూ గుర్తొస్తున్నారు. నేను వాళ్ళ ఉదాహరణని గుర్తు పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి వాళ్ళు నాకు గుర్తొస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఎందుకు వాళ్ళని గుర్తు చేసుకోవటం ద్వారా. ఎందుకంటే ఉన్నతమైన గమ్యానికి చేరాలి అంటే చాలా సాధన చెయ్యాలి. మరి ఎప్పుడైతే మనం బ్రహ్మ బాబాని పూర్వజాత్మలని చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు వెళ్ళారో చూడటం ద్వారా మనం కూడా గమ్యానికి చేరటానికి ప్రోత్సాహం, మమ్మ ద్వారా కూడా చాలా ప్రోత్సాహం అనిపిస్తుంది. ఈ యోగశక్తి చాలా అవసరం. యోగశక్తితో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు అనిపించినా మనల్ని ఇబ్బంది పెట్టవు, మన ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే మనకు తెలుసు మనం తప్పకుండా చేస్తాం. మాట చెప్తూ ఉండేవాళ్ళు దాదిజానికి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, ఏది అసంభవం కాదు. ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏషియాలో ఎక్కడికో ఒక చోట నన్ను వెళ్ళాలంటే ఆ కంట్రీలందరికీ ఆ కంట్రీలన్నిటికీ వీసా కావాలి. సరే నేను అప్లై చేస్తానంట, అర్జెంట్ కావాలి వీసా అని అంటే, అర్జెంటుగా వీసా కావాలి అని అంటే ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ చేసేందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎంబసీ 3 రోజులు, 3 రోజులు పడుతుంది ఎంబసీ. ఈ ఎంబసీ 3 రోజులు పడుతుంది ఎంబసీ నుండి వీసా రావాలి అని అంటే అని అన్నారు. అని చెప్పి దాదికి ఫోన్ చేసి చెప్పే, దాది 3 రోజులు వీసా పడుతుంది అంటున్నారు, నేను రాలేను అని అంటే దాది అన్నారు, అసంభవాన్ని సంభవం చెయ్యలేవా నువ్వు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నేను మరి తెలివిగలవాళ్ళు అంటారు ఇది కుదరదు అని అంటారు, కానీ నమ్మకం కలిగిన వాళ్ళు మనం వెళ్ళాము వెళ్ళాము వెళ్ళాను. వెళ్ళి నాకు కావాలి అని అడిగితే 3 ఇచ్చారు. వెళ్ళాను, 2 విధాలుగా ప్రయత్నించాను. తెలివిగా అవును కదా అసలు ఎలా ఇస్తారు, 3 రోజులు పడుతుంది అని ఒక పక్కన చెప్తున్నారు అని, రెండవ వైపు బాబా మీద నాకు నమ్మకం ఉంది కదా ఎందుకు ట్రై చేయకూడదు అని 2 రకాలుగా ట్రై చేశాను. అప్పుడు ఒక ఆమె ఆ ఎంబసీలో పనిచేసాం, ఇది జరగటం చాలా కష్టం అన్నట్టు అందరూ చెప్పారు, కానీ మిరకల్ ఇది జరిగితే గనక ఇది జరుగుద్ది అని ఎవరో అన్నారు. ఏం మిరకల్ చేయగలము అని అంటే, ఏది కష్టం కాదు, ఏది అసంభవం కాదు. దాది జానకి యొక్క ధైర్యం గురించి నాకు తెలుసు,
మేమిద్దరం ఎక్కువ కూడా ట్రావెల్ చేస్తూ ఆ విధంగా వీసా వచ్చేసింది. తర్వాత దాది జానకి గురించి నాకు బాగా తెలుసు. బ్రెజిల్కి వెళ్తున్నాం ఒకసారి, మేమిద్దరం అక్కడ దిగిన తర్వాత అదే ఇద్దరం దిగిన తర్వాత బస్ ఎక్కాలి, బస్సు స్టెప్ ఎక్కాలి. బస్సు స్టెప్ ఎక్కాలి అని అంటే దాది ఒక్క బస్సు మెట్టు ఆమె సగం ఉండేది, అంత పెద్ద మెట్లు ఉండేవి. అప్పట్లో నేను బాగానే ఉండేదాన్ని, నేను మేనేజ్ చేసేదాన్ని. కానీ దాది ఏ రోజు కూడా గివ్ అప్, ఏ రోజు కూడా వదిలేదు, నేను చెయ్యలేను అని చెప్పి. నాకు ఇంకా కొన్ని పరిస్థితులు గుర్తున్నాయి, ఎలా ఎలా పాసిబుల్, ఎలా అయ్యింది ఆ పరిస్థితి అన్న సిట్యుయేషన్స్ నాకు కొన్ని గుర్తున్నాయి. యోగ శక్తి ద్వారా, యోగ పవర్ ద్వారా చాలా కరేజ్ ఉంది. బ్రహ్మబాబాకి కూడా నాకు ఎప్పుడు గుర్తులేదు బాబా చెయ్యటం ఇది కుదరదు, ఇది అసంభవం అని బాబా చెప్పటం నాకు ఏ రోజు గుర్తులేదు. ఏ పరిస్థితిలో కూడా ఎప్పుడైతే నాకు ధైర్యం ఉంటుందో నేను అప్పుడు నేను చేస్తున్నాను అని అనే కన్నా డ్రామా ప్రకారం బాబా చేస్తున్నారు అని అనుకునే అని ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎన్నో కార్యాలు చేసాము, ఎన్నో చేసాము అని గుర్తు చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఇది ఎలా చేశాను నేను అని అని ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో ఆలోచన వస్తుంది, అది చేసింది బాబా. బాబా నా భాగ్యాన్ని తయారు చేసేందుకు బాబా నాతో బాబా చేయించారు. బాబా కార్యం ఏ విధంగా అయినా జరుగుతుంది, కానీ బాబా నన్ను నిమిత్తంగా చేసుకోవటం అది నా భాగ్యం అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నేను. అందరం కూడా మన జీవితాలలో మన అన్న ఆలోచన వస్తుందో అది కొన్ని ఆలోచనలు కొన్ని విషయాలలో ఇది అసంభవం ఇది కుదరదు అన్న ఆలోచన ఉంటుంది కదా. ఎప్పుడైతే లో లోపల డీప్ గా బాబాతో మనకి కనెక్షన్ ఉందో బాబా మనకు తెలుసు, బాబా మన ద్వారా చేయిస్తారు అన్న ధైర్యం మనకి రావాలి. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా నా మనసులో నా జీవితంలో గుర్తు చేసుకుంటూ ఉంటాను, ధైర్యం అన్న క్వాలిటీని గుర్తు చేసుకుంటాను. అది జానకి నా ఎదురుగా వస్తుంది, బ్రహ్మ బాబా వస్తారు. యోగ శక్తి ద్వారా కాకుండా ఎక్కడో లోపల లోపల ఎక్కడో ఆ డీప్ గా పవర్ అనేది ఉంది, ఆ అవేర్నెస్ ఆ స్మృతి కూడా ఉంది. నేను బాబా కార్యంలో ఉన్నాను, బాబా కార్యానికి నన్ను నిమిత్తం చేశారు అన్న డీప్ ఆ తిన్న మనకి ఉండటం మనకి చాలా మంది తెలుసు. మనం సేవ మొదలు పెట్టినప్పుడు నేను నాకు తెలుసు 1957-58 సమయం నుండి నేను సేవలో వచ్చాను. అప్పుడే సేవ మొదలవుతుంది. పాకిస్తాన్ నుండి వచ్చి మొత్తం ఊరు ఊరు తిరుగుతూ సిటీ తిరుగుతూ అందరికి పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతి అడుగులో కూడా నా అనుభవం ఎలా ఉండేది అంటే లోపల యోగము అంటే నమ్మకం అవ్వచ్చు, స్మృతి అవ్వచ్చు, బాబాని స్మృతి గుర్తు చేసుకోవటమే కాకుండా ఇది బాబా కార్యం. నిన్న మీరు కథ, నిన్న బ్రాది రుక్మిణి యొక్క కథ మీరు విన్నారు కదా, నిన్న వింటారు.
కరే ధైర్యం అనేది ఉంటే ఎప్పుడు నేను చెయ్యను చెయ్యలేను నా వల్ల కాదు అన్నది కూడా ధైర్యం ద్వారా చేయగలుగుతాం. ఇదంతా జరగటానికి ట్రస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, ధైర్యం వస్తుంది. ఇవన్నీ ప్రేమ, ఓర్పు, నమ్మకం ఉన్నప్పుడు ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో అప్పుడు ఏది అసంభవం కాదు. ఎంత ఎక్కువ ధైర్యం ఉందో అంత ఎక్కువ యోగశక్తి కూడా పెరుగుతుంది. ఆ యోగశక్తి మనలో జమ అవుతుంది. ప్రతి ఆలోచన కూడా పరిస్థలాగా ఉండాలి. ఉదాహరణకి శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని విసిరారు, విసిరితే అది ఆ శ్రీకృష్ణుడి చక్రం ద్వారా వెళ్ళి ఆ చక్రం వెళ్ళేసి ఏ కార్యం చేయాలో అది చేసింది అన్నట్లు చూపిస్తారు కదా. అదే విధంగా మనం కూడా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ప్రతి ఆలోచన ద్వారా అందరి ఆత్మలకి శుభ సంకల్పాలను ఇస్తూ ఉందాము. ఇది చాలా సూక్ష్మమైన విషయము, కానీ మనం దీనిని ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనసా సేవ అంటే నేను అక్కడికి వెళ్ళటం కాదు, ఏదైతే మన ఆత్మలో అక్యూములేట్ అయ్యిందో అంత అంత ఎనర్జీ అంత పవరు ఇవ్వాలి. ఎప్పుడైతే బాణాలు చూపిస్తారో బాణం ఆలోచన బాణం లాగా వెళ్ళిపోయేసి ఏ కార్యం చేయాలో అది చేసేస్తుంది. నాకు చాలా అనుభవం ఉంది పవర్ఫుల్ థాట్స్ ద్వారా. ఆ టైంలో అది పవర్ఫుల్ గా చేయలేము, కానీ ఏ రకమైన పవర్ మనలో ఉంటే ఆ రకంగా ఆలోచన వస్తుంది. ఈ అక్యుములేట్ అయిన ఆలోచన ద్వారా మనలో ఏదైతే మంచి సంకల్పం ఉందో ఆ సంకల్పం ద్వారా మన థాట్ అకంప్లిష్ అవుతుంది, అంటే జరుగుతుంది. ప్రతి అడుగులో కూడా మనం గుర్తుంచుకోవాలి, నేను ధైర్యాన్ని ఉంచుకోవాలి. ప్రతి అడుగులో ధైర్యం అవసరం. కొంత ఒకటి లౌకిక విషయంగా చాలా ధైర్యంగా ఉంటారు, అది వేరు. ఇది ఈ ధైర్యం మనకి వేరు. ఈ ధైర్యం మనకి నమ్మకం ద్వారా, పవిత్రత ద్వారా, యోగశక్తి ద్వారా వచ్చే ధైర్యం. ఏది అసంభవం కాదు. ఈ రోజు ఉదయం నుండి నేను ఆలోచిస్తూ ఉన్నాను, మనందరము ప్రయత్నించాలి. ఒక్క క్షణంలో నేను బాబాతో నా బుద్ధిని బాబాతో కనెక్ట్ చేయొచ్చా? సౌండ్ల మధ్యలో, శబ్దాల మధ్యలో, పనుల మధ్యలో, అన్ని గొడవ మధ్యలో, నేను ఎలాంటి పరిస్థితి నా చుట్టూతూ ఉన్నా ఒక్క సెకండ్ లో నేను బాబాని చేరగలనా అని పొద్దున్నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. మన మనసు గురించి బాగా తెలుసు. ఎందుకు అనంటే మన మనసు ఎప్పుడు కూడా ఏ ఆలోచన కావాలో వద్దో దాని మీద కర్మ, దాని మీద వర్క్ చేస్తున్నాం. మరి మన బుద్ధి కూడా అదే విధంగా చాలా ఉపయోగం. చేయాలి ఆస్తేది అవసరం. మనకు తెలియకుండా మన బుద్ధి కర్మల వైపు లాగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కూడా అవసరం. మన పని చేసేటప్పుడు బుద్ధి లాగుతూ ఉంటుంది. దేనికైనా to reflect mari ee gali samayamlo alochinchara buddhini baba meda ela pettalo nirantaram baba eppudu kuda cheptu untaru kada buddhi yogam ani manmana bhava ani cheppi ante buddhi yogam idi
నేను రియలైజ్ అయ్యాను మనం ఎలా చూడాలి అని, బుద్ధిని ఎలా బుద్ధిని ఉపయోగిస్తున్నానా, ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నా, నా చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి ఉన్నా నా బుద్ధి బాబాతో కనెక్ట్ అవుతుందా అని నేను గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఒకవేళ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అనుకో, ఒక క్షణంలో పని ఆపేసి నేను మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేయాలి. బుద్ధికి నెంబర్ వన్ ఆకర్షణ ఏమిటి అంటే శరీరం, శరీరం వైపే ఉంటుంది. అందుకే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అశరీరి స్థితి అశరీరి స్థితి అని బాబా రోజు చెప్తూ ఉంటారు. శరీరాన్ని శరీరానికి అతీతంగా అవ్వాలి. అశరీరి స్థితిని అనుభవం చెయ్యండి అని బాబా చెప్తారు. కర్మయోగాన్ని కూడా చెయ్యండి, ఎందుకంటే ఎంత ఎక్కువ మన శరీరాన్ని ఉపయోగిస్తే అంత ఎక్కువ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక అక్కయ్య ఉండేవాళ్ళు, చాలా మంచి గుడ్ చాలా మంచి ఫుడ్ చేసేవాళ్ళు. ఒకసారి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంది, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి కూర్చోనే కాను, నేను వెళ్ళి కూర్చోనన్నా వంట చేస్తాను, అప్పుడు నేను నా అనారోగ్యాన్ని మర్చిపోతాను అని చెప్పేసి అని చెప్పు అనుకున్నారు. ఫస్ట్ శరీరం వైపు ఆకర్షణ బుద్ధి ఉంటుంది, రెండవది నా అంకులు, నా పిల్లలు, నా నీసు, వాళ్ళు వీళ్ళు అని ఎవరి వాళ్ళని సంబంధాల వైపు ఆకర్షణ బుద్ధిలో ఎక్కువ ఉంటుంది. ఒకటి శరీరం పైన, రెండు శరీరం పైన బుద్ధిని వాళ్ళ వైపు కూడా లాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడ ఆలోచన వస్తుంది. వాళ్ళకి మన ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళ మన సహాయం అన్నవి ప్రపంచం యొక్క పరిస్థితులు ఎక్కువ అనుభవం చేస్తూ ఉంటాం. ఇది జరిగింది, అది జరిగింది, అలా జరిగింది అని చెప్పేసి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అరగంట, ఒకసారి ఒక రోజు, ఒక్కొక్కసారి ఒక వారం కూడా పడుతుంది. ప్రపంచం యొక్క వచ్చిన పరిస్థితిని బట్టి, నా చుట్టూతో ఉన్న పరిస్థితి నన్ను లాగుతూ ఉన్నట్లు మరి మనం గమనిస్తూ ఉండాలి. నా బుద్ధి ఎంత ఎక్కువ పుల్ చేస్తుంది ఇలాంటి వాటి మీద, బుద్ధి ఏ రకమైన ఆకర్షణలోకి లాగినా కానీ మనల్ని బాబా దగ్గరికి వెళ్ళడానికి అంగీకరించదు. కంట్రోల్ పాట వచ్చినప్పుడు ఇంటలెక్ట్ ని బాబా దగ్గర తీసుకెళ్ళటానికి చాలా అటెన్షన్ ఇచ్చారంట. ఎందుకు అంటే అది చాలా అవసరము. మన ఫైనల్ టెస్ట్ పేపర్ వచ్చినప్పుడు మన బుద్ధి దేని మీదన్నా చిక్కుకుపోయింది అనుకోండి, మనం బాబాని మిస్ చేస్తాం. అందుకోసం అటెన్షన్ పెట్టాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. బుద్ధి ఒక్క క్షణంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా వదిలేసి బాబా దగ్గరినప్పుడల్లా ప్రాక్టీస్ చేయండి. బాబా దగ్గరకు ఒక క్షణంలో వెళ్ళిపోయే ప్రాక్టీస్ ని స్టార్ట్ చేయండి. నాకు ఇది చాలా ఎక్కువ జరుగుతూ ఉండేది ఇంతకు ముందు. తర్వాత నేను చాలా అటెన్షన్ పెట్టాను, ఎందుకు నా బుద్ధి అటు ఇటు వెళుతుంది అని చెప్పేసి.
ఎందుకు బుద్ధి అటు ఇటు వెళ్తుంది, ఇది రైటా లేకపోతే ఇది అలవాటు ప్రకారం వెళుతుందా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను. మనసు మనసు ఏదో కావాలని మన బుద్ధిని లాగుతూ ఉంటుంది, ప్లానింగ్ వల్ల లేకపోతే బుద్ధి ఏదో ఒక విధంగా లాగుతూ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి బుద్ధి లాగటం మంచి కారణానికే అవ్వచ్చు, కానీ బాబా దగ్గరికి వెళ్ళటం ముఖ్యం కదా. ముందు ఈ రోజుల్లో నేను ఎక్కువ చెప్తున్నాను, మార్నింగ్ అమృత వేళ గంటలు చాలా బాగుంటాయి. నేను ఎందుకంటే ఆ టైంలో మనం పెద్ద వేరే గురించి ఆలోచించాం, బాబా గురించి మన బుద్ధి బాబా వైపు ఉంచుకుంటూ ఉండటానికి మంచి సమయం. మనం ఇంతకు ముందు టచ్చింగ్స్ అన్న మాట వాడేవాళ్ళం కదా, అంటే మనకి ఏదైనా సమాధానాలు కూడా అనిపిస్తూ ఉంటాయి. నిన్న మనకి మనం చాలా ఆలోచిస్తాం, కానీ ఏదన్నా ఆలోచన బాబా నుండి వస్తుంది అని అంటే అది వెంటనే జరిగిపోతుంది. రెండు విధాలుగా జరుగుతుంది, విఘ్నాలు తొలగిపోతాయి. ఏ కార్యం అయితే చేస్తున్నాం అది కూడా సఫలం అవుతుంది. అవ్యక్త బాబ్ దాదా చాలా చెప్తూ ఉండేవాళ్ళు, మన్మోహని దీది కూడా చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా బుద్ధి లైనుని ఫ్రీగా ఉంచుకోండి, అప్పుడు బాబా నుండి వింటారు, బాబా చెప్పేది అర్థం అవుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. బాబా నుండి ఎంత పొందుతున్నాను అని మనం చెక్ చేసుకోవాలి. ఆలోచనల ద్వారా మనం బుద్ధిలో ఎలాంటి ఆలోచనలతో ఉంటాము అని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం బుద్ధిలో ఏదైతే ఆలోచిస్తామో, బుద్ధి గనక బుద్ధిలైన బాబాతో క్లియర్ గా గనక ఉంటే మనం చాలా తక్కువ సాధనతో ఎక్కువ పొందుతాము. మనం ప్లాన్ చెయ్యొచ్చు, చేసేది చెయ్యొచ్చు, అన్ని చెయ్యొచ్చు, కానీ దానికన్నా కొంచెం హై లెవెల్ కు వెళదాము. హై లెవెల్ కు వెళదాము, మనం అప్పుడు ఇన్స్పైర్ అవుతాం, టచ్ అయినట్లు ఉంటుంది, ఏదో ఒక సొల్యూషన్స్ వస్తాయి, మంచి ఆన్సర్స్ వస్తాయి. మనం వేరే లెవెల్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎవరైతే సహయోగి ఆత్మలుగా ఉంటాయో వాళ్ళు కూడా మన వైపు చూస్తూ ఉంటారు, ఏ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నాము అని కూడా చెక్ చేసుకుంటాం. అదే లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాం, థింకింగ్ కూడా చాలా హైగా ఉండాలి, చాలా క్లియర్ గా కూడా ఉండాలి. మన థింకింగ్ కానీ మన స్పీకింగ్ కానీ మనం వేరే వాళ్ళని ప్రోత్సహించగలుగుతాము. ఒకసారి దాది జానకి చెప్పారు, మీరు మనుషులకి చెప్తే, మనం వాళ్ళకి చెప్తే ఎవరికైనా చెప్తే వాళ్ళు చెయ్యరు, కానీ నేను ప్రోత్సహిస్తాను మనుషుల్ని. ప్రోత్సాహం ఇస్తే శక్తి వస్తుంది, చెప్తే మామూలుగా ఉంటుంది. ప్రోత్సాహం అన్నది శక్తి. ప్రతి ఒక్కళ్ళం కూడా మన మీద మనం వర్క్ చేసుకోవాలి. ఎలాగా నా మనసుని బుద్ధిని ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి, ఎలాగా సమయం ఎలాంటిదంటే ఇప్పుడు బాబా మనల్ని ఆ స్థితిలో చూడాలని ఉంటున్నారు. మన బాబా మనందరినీ ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి మనందరము ఆ స్థితిలో ముందుకు వెళ్ళాలి. బుద్ధిని ఇటు అటు కూడా ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు, అటెన్షన్ ఉంచండి ప్రతి దానికి. అప్పుడు మన లెవెల్ ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుంది, మన లెవెల్ ఆఫ్ బుద్ధి ఇంటలెక్ట్ థింకింగ్ కూడా మారిపోతుంది. అప్పుడు లోపల నుండి మనం అనుభవం చేస్తాము,
నేను నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు, సడన్ గా ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే అనుభవం అవుతుంది. సో ఈవెన్ ఇఫ్ ఆల్ ది టైమ్ యు నో మనం ప్రతి ఎప్పుడు కూడా దాదీల్ని ఎప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని, ఎందుకంటే ఇది చాలా పెద్ద యజ్ఞం. వాళ్ళు మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు చేసేదంతా చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఏమి చేస్తున్నట్లుగా అంటే ఎంత లైట్ గా ఉండేవాళ్ళు. Well, I don't have to do because drama is going on. It must be happening. నేను కొన్నిసార్లు ఒక్కొక్క కొన్ని విషయాల గురించి అంటూ ఉంటాను, నేను ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, డ్రామా జరుగుతూ ఉంది, ఇట్స్ జరుగుతుంది కదా అన్నట్లు ఉండేదాన్ని. టైం జరుగుతూ ఉంది, వేర్ థింగ్స్ అన్ని జరుగుతున్నాయి కదా, నేను ఎందుకు కష్టపడాలి అన్నట్లుగా, ఇలా జరుగుతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. గాదీ గుల్జాన్ స్లోగన్ ఏమిటంటే, ఏదనుకున్నా జరిగిపోయింది కదా, జరిగింది, గత కల్పంలో ఏది జరిగిందో అది ఇప్పుడు జరిగింది. And she will smile. She says, "Ye to huay pada hai." And we used to feel we spend 5 hours planning, and for her it's huay pada hai. జరిగిపోయింది కదా ఇది, జరిగిపోయింది కదా అనేదంట. ఏది పని, 5 గంటలు కష్టపడి ఏదో ప్లాన్ చేసి దాది దగ్గరికి వెళితే గుల్జార్ దాది అనేవాళ్ళంట, ఇది జరిగిపోయింది కదా అనేవాళ్ళంట. అంటే ఏమిటి అంటే, గత కల్పంలో జరిగింది కదా అంటే ఇప్పుడు కూడా జరుగుద్ది కదా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అన్నట్లు అనేవాళ్ళంట. ఎంత బాగుందండి, డ్రామాని చూడండి. డ్రామా మన ప్రోత్సహిస్తుంది, డ్రామా నా పాత్రని పోషిస్తూ డ్రామాని చూడటం ఒకటి, రెండవది పాత్రను పోషించకుండా డ్రామాని అబ్జర్వ్ చేయటం రెండవది. చాలా చాలా రిఫ్లెక్షన్స్, ప్రాక్టీస్ అంతా బుద్ధిలో జరగాలి. ఎందుకంటే మన బుద్ధి యోగం బాబాతో ఉంటే మనసులో ఆలోచనలు బాబా మీదకి వెళతాయి. ఇది కూడా యోగ శక్తి, ఇది ఎక్కువ ఎక్కువ వాడదాము. ఓం శాంతి.